హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ నేను మీ విజయ్ సాధు ఆయన పేరు చెప్తే కృష్ణా జిల్లాలో టీడీపీకి ఆయనను పెద్దన్న అంటారు ఆయన అభిమానులు ఆయన్ని బాగా ప్రేమించేవారు ఆయన్ని బాగా దగ్గరగా చూసినటువంటి వారు ఆయన్ని దిక్సూచి మార్గదర్శి అని పిలుస్తారు కానీ ఆయన్ను విమర్శించేవారు ఆయన్ని బలంగా వ్యతిరేకించేవారు మాత్రం ఆయన్నే పార్టీకి పెద్ద అడ్డంకి అంటారు పై కనిపించేంత సాఫ్ట్ కాదంటూ విమర్శల డైనమైట్లు పిలుస్తారు తన సోదరుడు మరణంతో రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటినటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారితో ఈరోజు నా స్ట్రైట్ టాక్ ఉమామహేశ్వరరావు గారు వెల్కమ్ టు స్ట్రైట్ టాక్ సార్ నమస్తే విజయ్ చాలా కాలం తర్వాత దేవినేని ఉమామహేశ్వరావు గారిలో ఇంతకు ముందు ఉన్నటువంటి దానికన్నా కూడా జోష్ ఎక్కువగా కనిపిస్తుందని మధ్య అంటున్నారు ఏంటి సడన్ మార్పు కారణం తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా మొట్టమొదటిసారి గెలవడం జరిగింది ఎనభై రెండు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఒక కార్యకర్తగా మా సోదరులో కీలకమైన స్థానాల్లో ఉండటం కానీ పార్టీలో మరి పనిచేయటం కానీ నేను ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడే రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో ఎనభై రెండు ఎనభై ఆరు ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడే నేను విద్య పార్టీ కార్యక్రమాలే కాకుండా క్రియాశీలక రాజకీయాలు ఎందుకంటే సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో కూడా డెబ్బై ఏడు డెబ్బై తొమ్మిదిలో నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను డెబ్బై తొమ్మిది ఎనభై రెండు ఆంధ్ర లైలా కాలేజీలో బిఎస్సీ మ్యాథ్స్ స్టాటిస్టిక్స్ ఫిజిక్స్ అక్కడ చదువుకున్నాం తర్వాత ఎనభై రెండు ఎనభై ఆరులో ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణం చెందిన తర్వాత మా సోదరుడు స్వర్గీయ దేవినాయ రమణ యాక్టివ్ పాలిటిక్స్లో తొంభై నాలుగు నందిగామ నియోజకవర్గంలో పోటీ చేయటం ఒక కార్యకర్తగా నాయకుడిగా శాసనసభ్యుడిగా విద్యాశాఖ మంత్రిగా నాలుగున్నర సంవత్సరాల్లో ఒక బలమైన ముద్ర దేవినాయన రమణ గారు నందిగామ ప్రాంత ప్రజలు కానీ కృష్ణా జిల్లా రాజకీయాలు కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రత్యేకమైన గుర్తింపు చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన తీసుకొచ్చారు పార్టీకి కానీ మాకు కానీ ఆయన అడుగుజాడల్లో తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా కానీ గెలిచాను ఆయన కళా వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో కృష్ణమ్మ తల్లి నీళ్ళనే మూడు వందల అడుగులు ఎత్తి నాగార్జునసాగర్ కాలాల చివర ప్రాంతాలకు నడిపించాను రెండోసారి శాసనసభ్యుడిగా గెలిచాను నందిగాం ప్రాంతంలో పార్టీ అధికారం కోల్పోయింది చంద్రబాబు నాయుడు గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా కృష్ణా జిల్లా అమ్మడ బ్రాహ్మణి గారిని ప్రెసిడెంట్గా పెట్టి నన్ను ప్రధాన కార్యదర్శిగా పెట్టి జిల్లా రాజకీయాల్లో యాక్టివ్గా పనిచేయటం ముందుకెళ్ళాను ఆ రోజుల్లో సైకిల్ యాత్ర కావచ్చు పాదయాత్ర కావచ్చు బ్రాహ్మణయ్య గారి నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో ప్రతిపక్ష శాసనసభ్యుడిగా పనిచేశాను తర్వాత తొంభై తొమ్మిది అధికార పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశాను ఆ రోజుల్లో వేదాద్రి నీళ్లు వేదాద్రి దగ్గర కృష్ణమ్మ నీళ్లు ఆ ప్రాంతానికి తీసుకెళ్ళటం మెట్టబ మెట్ట ప్రాంతం వెనుకబడే ప్రాంతాల్లో రైతుల కళ్ళల్లో ఆనందం చూశాను పంటలు గిట్టుబాటు ధరలు కానీ ధర్నాలు కానీ రాస్తారోకులు కానీ కేసులు కానీ అరెస్టులు కానీ ఎన్నో జరిగాయి తర్వాత మూడోసారి మైలవరంలో హ్యాట్రిక్ శాసనసభ్యుడిగా మూడోసారి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా గెలవటం జరిగింది ఆ రోజుల్లో కూడా ప్రతిపక్ష పోరాటాల్లో మరి ముందుండి అన్ని ఉద్యమాల్లో కూడా భాగస్వాములయ్యాం మరి మొన్న జరిగిన రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కూడా నాలుగోసారి శాసనసభ్యుడిగా గెలవటం మరి మంత్రిగా కూడా పనిచేసే అవకాశం వచ్చింది చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాల్లో చాలా పెద్ద ఎత్తున పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని డెబ్బై పర్సెంట్ పైగా పూర్తి చేయడం కావచ్చు పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు టైంలో సంవత్సరంలో పూర్తి చేసి ఐదున్నర నెలల్లోనే మొదటి సంవత్సరం నీళ్లు తీసుకురావటం కావచ్చు ఈ ఆరో సంవత్సరం కూడా ఆ పట్టిసీమ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణాడెల్టాని కాపాడాయి జూన్లో నార్మల్గా నీళ్ళు ఇచ్చామనే తృప్తి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి మాకు ఉంది అదేవిధంగా పురుషోత్తపట్నం కూడా విశాఖపట్నాన్ని గోదావరి నీళ్ళకి అటు కూడా చేసాం తోటపల్లి నీళ్ళు ఇవ్వటం కానీ అందరిని వా నీళ్ళు గొల్లపల్లి రిజర్వాయి తీసుకెళ్ళటం అక్కడ నుంచి ఏదైతే సౌత్ కొరియా వాళ్ళు కారు తయారు చేయటం కియా కారు అక్కడ నుంచి చిత్తూరు జిల్లాల కుప్పం దాకా మరి బార్డర్ దాకా నీళ్ళు నడిపిస్తే ఈ పద్నాలుగు నెలల్లో ఆ పనులు చేయకుండా కుప్పానికి నీళ్ళు వెళ్లకుండా ఆ పనులు పక్కన పారేసి ఈ ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో చూస్తూ ఉన్నాం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఈ పద్నాలుగు నెలల్లో జరిగిన సంఘటనలు కూడా నాయకుల మీద దాడులు కావచ్చు అరెస్టులు కావచ్చు అక్రమ అరెస్టులు కావచ్చు అడగోల ఆరోపణలు కావచ్చు లేదా కార్యకర్తల మీద ఎనిమిది వందల దాడులు కావచ్చు మరి మా నాయకులను పదకొండు మందిని పొట్టను పెట్టుకోవటం కావచ్చు కోడెల శివప్రసాద్ గారు లాంటి వ్యక్తిని మరి ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసి ఆయన ఆత్మాభిమానంతో ఆత్మహత్య చేసుకోవటం కావచ్చు ఇవన్నీ కూడా ఈ సంఘటనలన్నీ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాల్ని ఎండగట్టాలి నిలదీయాలి కార్యకర్తలకి నాయకులకి పార్టీకి ఎందుకంటే మమ్మల్ని ఇంత వాళ్ళు చేసింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఒక బడుగు బాలైన వర్గాల కోసం పేదవర్గాల కోసం రామారావు గారు ఆ రోజు స్థాపిస్తే చంద్రబాబు నాయుడు గారు దీన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు కాబట్టి దాన్ని నాయకత్వంలో పనిచేయటం అనేది మాకు గర్వకారణం కాబట్టి ఈ కష్టకాలంలో కార్యకర్తలకి నాయకులకు అండగా ఉండాలి పార్టీని కాపాడుకోవాలి అనే కార్యక్రమంలో భాగంగా ముందుకు వెళ్తున్నాను సాధారణంగా టీడీపీ అంటే క్యాస్ట్ పాలిటిక్స్కి చాలా దూరంగా ఉంటుందని మీ నేతలందరూ చెప్తూ ఉంటారు కానీ అరెస్టుల గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి అచ్చెన్నాయుడు గారు అరెస్ట్ అయిన కొల్లూ రవీంద్ర గారి అరెస్ట్ విషయంలో మాత్రం టీడీపీ నేతలు అసలు తప్పును వెనక్కుపడేసి పడేసి బీసీ అనేటువంటి క్యాస్ట్ కార్డ్ని ముందుకు తీసుకొస్తాను అనేటువంటి బలమైన విమర్శ వినిపిస్తుంది దీనిపై మీరు ఏ విధంగా స్పందిస్తారు అది కరెక్ట్ కాదండి అచ్చెన్నాయుడు గారిది పరిధిలో లేని కేసుని రమేష్ కుమార్ కేసు ఎలక్షన్ కమిషన్ గారి కేసు సుప్రీంకోర్టులో జడ్జ్మెంట్ వచ్చింది ఆ ఉధృతని పక్కదావబెట్టి డైవర్షన్ పాలిటిక్స్ అప్పటికప్పుడు ఆ రోజే ప్రిన్సిపల్ సెక్రటరీ కంప్లైంట్ ఇస్తారు ఇరవై నాలుగు గంటలు తిరగకుండా ఏసీబీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు మూడు వందల మంది పోలీసులు ఇంటి మీద పడి అరెస్ట్ చేస్తారు ఆరు వందల కిలోమీటర్ల ఆపరేషన్ జరిగిన వ్యక్తిని ఇరవై నాలుగు గంటలు వాహనంలో కూర్చోబెడతారు గుంటూరు జనరల్ హాస్పిటల్లో ఉన్న వ్యక్తిని రెండోసారి ఆపరేషన్ జరిగితే బలవంతంగా వీల్చైర్లు ఎక్కించి అంబులెన్స్లో జైల్లో పెట్టారు తీసుకెళ్ళి మళ్ళీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చి జరిగిన సంఘటన అంతా కూడా వాళ్ళ ప్రజల ముందుకు తీసుకొచ్చిన తర్వాత మేము దాంట్లో వాస్తవాలు ఉన్నాయనేది ఐదు కోట్ల మంది ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు కొల్లు రవీంద్ర గారిని కూడా ఒక ఫోన్ కాల్ ఎవరో చేశారని చెప్పి సంఘటన జరిగిన రెండు గంటలు తిరగకుండానే ఆయన ముద్దాయిగా ఏ ఫోర్ ముద్దాయిగా ఎఫ్ఐఆర్లో పేరు పెట్టి నాలుగు రోజులు దాచి డిఎస్పి ప్రకటన చేస్తారు మధ్యాహ్నం రెండు గంటలకి కొల్లు రవీంద్ర గారి పేరు ఇంకా రాలేదు లేదని చెప్తారు ఆయన విశాఖపట్నం వెళ్తా ఉంటే అడ్డంబడి అరెస్ట్ చేసి గోడ దూకారని అరెస్ట్ చేశామని ఇట్లా ఆయన క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా వ్యక్తిత్వాన్ని దెబ్బ కొట్టే విధంగా ఒక బడుగు బలైన వర్గాల్లో ఒక పల్లికారుల్లో ఒక అగ్నికుల కులక్షత్రలో మరో ఒక రాజకీయ కుటుంబం ఎందుకంటే నరసింహరావు ఆయన మామగారు కూడా శాసనసభ్యుడు మంత్రిగా పనిచేశారు చంద్రబాబు గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ అదే కుటుంబం నుంచి వాళ్ళ కూల్లు రవీంద్ర గారు శాసనసభ్యుడిగా మంత్రిగా మంచి పేరు తెచ్చుకొని ఐదేళ్ళు రాష్ట్రం మొత్తం తిరిగి వచ్చిన వ్యక్తి అటువంటి వ్యక్తిని వాళ్ళ హత్య కేసులో నిందితుడుగా రాజమండ్రి జైల్లో పెట్టడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తూ ఉన్నారు పీతాంత్ సత్యనారాయణ గారి కుమారుని అరెస్ట్ చేసి ఇవాళ ఆ కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టారు ఇట్లా ఒక ప్రణాళిక ప్రకారం తెలుగుదేశం పార్టీకి బడుగు బలహీన వర్గాలు అండగా ఉన్నాయి కొండంత జెండాను మోస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని దెబ్బతీయాలి బలమైన కుటుంబాలను దెబ్బతీయాలన్న భాగంగా ఇవాళ అచ్చెన్నాయుడు గారి కుటుంబం మీద దాడి చేశారు అంటే ఎరం నాయుడు గారు వాళ్ళ అవినీతి కేసుల మీద సుప్రీంకోర్టులో కేసు పెట్టారు రెండో సంతకం అశోక్ గజపురాజు గారు పెట్టారు ఆయన కుటుంబం మీద మానస ట్రస్ట్ అవన్నీ కూడా కోర్టు కేసుల్లో పెట్టారు మళ్ళీ వాళ్ళ అయిన పాత్రుడు గారు పాత్రుడు ఆ తాత ఆరు దశాబ్దాల క్రితం రెండుసార్లు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఆయన ఫోటో తీసినందుకు ఆయన ప్రశ్నిస్తే ఆయన మీద నిర్భయ కేసు పెట్టారు ఎనమల్ రామకృష్ణ గారు స్పీకర్ చేశారు మంత్రి చేశారు ప్రతిప ఇవాళ శాసనమండలిలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆయన ఆయన మీద ఇవాళ ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు పెళ్లికి వెళ్ళారని హోంమంత్రిగా పనిచేసిన చంద్రరాజప్ప గారు ఆయన మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సో ఈ విధంగా మీరు జిల్లాల వారీగా తీసుకున్నట్టయితే అఖిలప్రియ భూమా అఖిలప్రియ వాళ్ళ భర్త మీద తమ్ముడు మీద కేసులు పెట్టి ఆమెను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ ఉన్నారు అట్లాగే అక్కడ మీరు జేసీ దివాకర్ రెడ్డి గారి కుటుంబం బలంగా తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేసిందని జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద నలభై కేసులు వాళ్ళ కుమారుడు అస్మిన్ రెడ్డి మీద నలభై కేసులు ఇవాళ ఎఫ్ఐఆర్లో లేకుండా అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఇవాళ నెల రోజుల తరబడి ఇవాళ అచ్చెన్నాయుడు గారి కేసు నెల రోజులు దాటింది సో ఈ విధంగా వాళ్ళని మానసికంగా ఒత్తిడిలో ఇబ్బంది పెట్టాలి ఇవాళ వాళ్ళని వాళ్ళ వ్యక్తిత్వాలు దెబ్బతీయాలి బడుగు బలమైన వర్గాల్లో బలమైన నాయకులు తెలుగుదేశం పార్టీకి ఉండకూడదనే ఒక దుర్మార్గమైన కుట్రతో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము పోరాటం చేసాం కానీ ఇంత దుర్మార్గంగా ఈ విధంగా టార్గెట్ చేసి వ్యక్తిత్వాలు దెబ్బతీయలేదు కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా బడుగు బలమైన వర్గాల్లో బలమైన నాయకత్వాలు లేకుండా ఈ దుర్మార్గమైన కుట్ర జరుగుతుంది కాబట్టి దీన్ని మేము తిప్పికొడతాం ప్రజల్లో తీసుకెళ్తాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన అద్భుతం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతూ ఉన్నాయి కానీ మీరు మాత్రం ఇదంతా అక్రమ అరెస్టులు ఇవంతా అంటున్నారు మిగతా కొన్ని అవినీతి ఆరోపణలు కూడా చేస్తారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు పర్సనల్గా జగన్ పాలనకు ఎన్ని మార్కులు ఇస్తారో అసలు జగన్ పాలనపై మీ స్పష్టమైన అభిప్రాయం ఏంటి మొదటి ఆరు నెలలు కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఈ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చూద్దామని పార్టీ నిర్ణయం తీసుకుంది కానీ ఎప్పుడైతే వాళ్ళు నాయకుల మీద దాడులు చేస్తున్నారో కార్యకర్తలని దాడులు చేస్తూ ఉన్నారో ఇవాళ పల్నాడు కావచ్చు కొన్ని గ్రామాల్లో ఎస్సీ బీసీ కుటుంబాలను గ్రామాల్లో పోనేవాళ్ళ పల్నాడు ప్రాంతంలో మరి పల్నాడు మీద కూడా మేము కార్యక్రమం ప్రకటించి వెళ్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారిని నవసర చేసి గేట్లకు తాడాలు వేశారు ప్రజా విధ్వంసంతో వాళ్ళ విధ్వంసకర పరిపాలన బయటకు వచ్చింది సో ఈ ప్రభుత్వం విధ్వంసంతో ప్రారంభం చేసిందని మాకు అర్థమైపోయింది దాంతో మేము కూడా వీళ్ళు చేసే ప్రజా వ్యతిరేక కార్యక్రమాలన్నీ కూడా ఎండగడుతున్నాం ఏదైతే జూన్ ఇరవై ఐదు ఇరవై ఆరు గత సంవత్సరం సంవత్సరం వచ్చిన నెల రోజులు జరగకుండానే మీ విధ్వంసకరమైన ఆలోచన ప్రజావేదిక విధ్వంసంతో బయటకు వచ్చింది మొదటి నెలలోనే బయటకు వచ్చింది ఆ రోజే అమరావతి ప్రజలు రోడ్డు ఎక్కువన్నట్టయితే అమరావతి విధ్వంసం చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి వచ్చిండేది కాదు చంద్రబాబు నాయుడు గారు ఆఫీస్ పడగొడుతున్నారులే అనుకున్నారు తప్ప అమరావతిని కూడా దెబ్బతీస్తారని ప్రజలు ఊహించాల ఇవాళ అదే జరిగింది అమరావతిని పదివేల కోట్లు ఖర్చు పెట్టే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దాని మీద దాడి జరుగుతూ ఉంది ఇవాళ విశాఖపట్నం తరలి కార్యాలయాలన్నీ కూడా అక్కడ రెడీ చేసుకుంటా ఉన్నారు ఇవాళ పోలవరాన్ని పండబెట్టారు సాగునీటి ప్రాజెక్టును పండబెట్టారు పద్నాలుగు వేల కోట్లు మేము సాగునీటి రంగంలో ఖర్చు పెట్టాం నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టలేదు మొదటి సంవత్సరం దేని ఖర్చు పెట్టాలో చెప్పంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తున్నాం అమరావతి నుంచి రాజధాని తరలింపు మూడు చోట్లకి చెప్పి అంటున్నారు హైకోర్టు కర్నూలుకి వైజాగ్కి అంటున్నారు కానీ వైజాగ్లో జరుగుతున్న వరద సంఘటనలు ఎల్జీ పాలిమర్స్ రామ్కి కీ సంఘటన కనుక చూసుకున్నట్లయితే ఈ తరలింపు ప్రక్రియ ఇప్పటితో ఆగిపోతుందని అనుకుంటున్నారా ఒకవేళ కనుక ప్రభుత్వం పట్టుబట్టి మళ్ళీ విశాఖపట్న కాన్సన్ట్రేషన్ చేస్తే టీడీపీ తరఫున మీ పోరాటం ఎలా ఉండబోయేటువంటి ఛాన్స్ ఉంటుంది అంటే కోర్టులు అంటే లెక్కలేదు శాసనసభ వ్యవస్థ అంటే లెక్కలేదు ఇవాళ టీవీ ఫైవ్ కావచ్చు మీ సోషల్ మీడియా మీ గ్రూప్ కావచ్చు మేరా గ్రూపులు కావచ్చు మీకు సంబంధించి మీ సోషల్ మీడియాలో మీ యాజమాన్యం కుటుంబ సభ్యుల్ని మీలాంటి వ్యక్తుల్ని తీసుకెళ్లి కర్నూలు జైల్లో పెట్టారు నంజాల జైల్లో పెట్టారు టీవీ ఫైవ్ మూర్తిని వారానికి రెండు సార్లు సిఐడి ఆఫీసు పిలిపిస్తూ ఉన్నారు అది చూపించిన టీవీ ఫైవ్ యాజమాన్యం నాయుడు గారిని వారానికి రెండు రోజులు కూర్చోబెడతా ఉన్నారు సిఐడి ఆఫీసులో ఈనాడు మీద దాడి జరుగుతూ ఉంది మంత్రులు దాడులు చేస్తున్నారు టీవీ ఫైవ్ మీద దాడులు చేస్తున్నారు ఏబిఎన్ మీద దాడులు చేస్తున్నారు ఆంధ్రజ్యోతి మీద దాడులు చేస్తున్నారు అంటే ఎవరైతే ప్రశ్నిస్తున్నారో ఎవరైతే ప్రజలు వాణి వినిపిస్తున్నారో బలంగా మీలాంటి సోషల్ మీడియా కావచ్చు ప్రధాన పత్రికలు కావచ్చు ఛానల్స్ కావచ్చు అంటే ఫోర్త్ ఎస్టేట్ మీడియా మీద కూడా దాడి జరుగుతూ ఉంది శాసనసభ వ్యవస్థలు అంటే గౌరవం లేదు కార్యనిర్వాహ వ్యవస్థ డీజీపీ మూడు సార్లు హైకోర్టుకి వెళ్ళొచ్చారు చీఫ్ సెక్రటరీ రెండు సార్లు వెళ్ళొచ్చారు ప్రిన్సిపల్ సెక్రటరీ లెక్కే లేదు సో ఈ విధంగా ప్రధానమైన అధికారులంతా కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కార్యనిర్వాహ వ్యవస్థలు ఇక మిగిలింది న్యాయ వ్యవస్థలు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ దగ్గర దగ్గర అరవై ఎనిమిది సార్లు మొట్టికాయలు పడ్డాయి మరి ఇవాళ ఎలక్షన్ కమిషన్ తీర్పు కూడా సుప్రీంకోర్టులో రెండు సార్లు ఆర్డినెన్స్ కొట్టేసిన వాస్తవాలు బయటకు వచ్చినా కూడా ఇంతవరకు మరి రమేష్ కుమార్ గారు ఆయన సీట్లో కూర్చోలేదంటే హైకోర్టు తీర్పు పట్ల వీళ్ళకి ఎంత గౌరవం ఉంది అదేవిధంగా హైకోర్టు సుప్రీంకోర్టు రంగులేమని చెప్తే ఇవాళ్ళకు కూడా పంచాయతీ కార్యాలు రంగులు చేరిపేలేదు రైతు భరోసా కేంద్రాలకు రంగులు వేశారు అంగన్వాడీలకు వేశారు హెల్త్ సెంటర్లకు రంగులు వేశారు వాటర్ ట్యాంకులకు రంగులు వేశారు పైప్ లైన్లకు వేశారు రోడ్ల పక్కన ఉన్న డివైడర్లు వేశారు ఇక అది ఇదైనా కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి వేసుకోవడానికి ఈ ప్రభుత్వం సరిపోయింది తప్ప ప్రజలను ఉద్రెట్టడానికి కాదు ఈ పంచుడు కార్యక్రమం కూడా వంద మందికి ఇస్తామని చెప్పి ముప్పై మందికి ఇచ్చి అవి కూడా ట్రాన్స్పరెంట్గా లెక్కలు చెప్పకుండా కరోనా అడ్డం పెట్టుకొని బడ్జెట్ లెక్కలు చెప్పకుండా ప్రభుత్వం పారిపోయిందంటే ఎంతకన్నా సిగుమాలింతనమే ఉంది ఎంతకన్నా బాధ్యత రాహిత్యం ఉంది ప్రజల పట్ల బడ్జెట్ పట్ల శాసనసభ పట్ల ఖర్చు పెట్టిన డబ్బునే ప్రజల లెక్క చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ఆర్థిక మంత్రి మీద ఉంది ముఖ్యమంత్రి మీద ఉంది ముఖ్యంగా రాజధాని ప్రాంత పోరాటం వైపుగా ఒకసారి వెనక మన ప్రశ్నలు చూసుకున్నట్లయితే రాజధాని ప్రాంత రైతుల పోరాటం కేవలం ఒక సామాజిక వర్గానికి సంబంధించింది అన్ని కులాల వాళ్ళు అందులో లేదు రాజధాని ప్రాంత రైతులపై టీడీపీ నేతలకు ఎక్కడా కూడా ప్రేమ లేదు వాళ్ళు సంపాదించుకున్నటువంటి అక్రమ భూముల మీదే వాళ్ళ ప్రేమ ఉంది అనేటువంటి కామెంట్ని ప్రభుత్వం బలంగా వినిపిస్తుంది దీన్ని మీరు ఏ విధంగా అనుకుంటారు ఎన్నికల ముందు ఇదే ప్రచారం చేసి అబద్ధాన్ని అసత్యాన్ని బలంగా ఒక ప్రణాళిక ప్రకారం గ్రామాల్లో తీసుకెళ్ళి మేము అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో మేము పక్క వెళ్తూ ఉంటే వీళ్ళు రెండో పక్క అసత్యాన్ని అబద్ధాన్ని బలంగా తీసుకెళ్ళి ఒక్కసారి ఓటి వండనే నినాదంతో ఈవీఎంలు పుణ్య అధికారంలోకి వచ్చారు ఇవాళ్ కూడా వాస్తవాలు ప్రజలు మాట్లాడుకుంటున్నారు సో ఇవన్నీ కప్పెడితే కప్పుచ్చే కాదు ఒక్కసారే ఎవరైనా ఒకళ్ళని మోసం చేయగలరు ఇవాళ మీరు చేసిన పనులు మీరు చేస్తూ ఉన్న పనులు మీరు చేస్తూ ఉన్న దురాగతాలు మీరు చేస్తూ ఉన్న అమరావతి మీద దాడి మీరు చేస్తూ ఉన్న పోలవరం మీద దాడి సాగునీటి ప్రాజెక్టులను పండబెట్టడం ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పక్కన పడేయటం ఇవాళ పన్నెండు నెలలు పదమూడు నెలలకి లక్ష కోట్లు అప్పు తెచ్చారు ఇక ఇది చాలనట్టు విదేశాలకు వెళ్ళి ప్రైవేట్ వ్యక్తుల నుంచి అప్పు చేస్తామని ఇవాళ మీరు కేంద్రాన్ని అడుగుతూ ఉన్నారు అంటే నాబార్డు ఉంది ఏడిబీ బ్యాంక్స్ ఉన్నాయి విదేశీ సంస్థలు ఉన్నాయి రిజర్వ్ బ్యాంక్ ఉంది ఇవాళ ఇవన్నీ కాదని మీరు బయట దేశాల నుంచి బయట వ్యక్తుల నుంచి మేము వేల కోట్ల రూపాయలు అప్పు చేస్తాం పర్మిషన్ ఇవ్వమంటారంటే ముప్పై రాష్ట్రాల్లో ఎక్కడా లేనిది మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వింత ఆలోచనలు కొత్త ఆలోచనలు ఇవన్నీ ఏంటి ఇస్తానన్న ట్రస్ట్లు ఎవరు ఇస్తానన్న సంస్థలు ఎవరు దేశంలో ఉన్న సంస్థలు పనికిరాలేదా దేశంలో ఉన్న సంస్థలు సరిపెట్టుకోలేకపోయారా ఇవాళ ఎఫ్ఆర్బిఎం రూల్స్ ఉన్నాయని కానీ రిజర్వ్ బ్యాంక్ రూల్స్కి అంటే వీళ్ళు ఎటు పోతా ఉన్నారో వీళ్ళ సలహాదారులు ఏంటో సాక్షి పత్రికలో ఛానల్లో ముప్పై మూడు మంది సలహాదారులు ఇరవై ఐదు మంది మంత్రుల మీద ముప్పై మూడు మంది సలహాదారులు వీళ్ళు ఈ ఐదేళ్లలో వాళ్ళ మీద ఖర్చు పెట్టే డబ్బు వెయ్యి కోట్లు ప్రధానంగా ఈ ఎన్నికలైన దగ్గర నుంచి మీతో పాటు మీ టీడీపీ నేతలందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి ఒకే ఒక్క ఆరోపణ ఏంటంటే అంటే వైఎస్ జగన్ది విజయం కాదు ఇది కేవలము ఈవీఎంల ద్వారా వచ్చింది అనేటువంటిది మీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు ఒకవేళ కనుక అదే నిజమైతే ఇది ప్రజా తీర్పుని అపహాస్యం చేసినట్లు కాదా వాస్తవంగా ఐదు సంవత్సరాల మా పరిపాలనలో కూడా ఎక్కడా కూడా ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కానీ ప్రభుత్వంతో ఏలెత్తి చూపించుకునే కార్యక్రమాలు మేము ఎక్కడా చేయాల ఏ ఫర్ అమరావతి పీపర్ పోలవరం ఆంధ్రప్రదేశ్ ఇటు తోటపల్లికి నీళ్లు తీసుకెళ్ళి శ్రీకాకుళం విజయనగరంలో నీళ్ళు ఇచ్చాం వంశధార నాగావళి కరకట్ట పనులు స్పీడప్ చేశాం బహుధా వంశధార అనుసంధానం పనులు మొదలుపెట్టాం ఉత్తరాంధ్ర సుజలస్రవంత పనులు రోడ్ పట్టాలెక్కిచ్చాం అదేవిధంగా వంశధార నాగావళి అనుసంధానం వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాను నేను డిసెంబర్లో నీళ్ళు ఇస్తాను అది మేము మొదలుపెట్టింది అట్లాగే అక్కడున్న చంపావతి కానీ గోస్తని కానీ అనుసంధానం కూడా జరుగుతున్నాయి అట్లా పురుషోత్తపట్నం విశాఖపట్నం గోదావరి నీళ్లు పట్టిసీమ మూడు వందల అరవై ఆరు టీఎంసీలు దేశ చరిత్రలో ఒక బేసిన్ నుంచి ఒక బేసిన్కి మూడు వందల అరవై ఆరు టీఎంసీలు వచ్చింది పట్టిసీమ గోదావరి నీళ్లు ఈ మేరకు ఈ నీళ్లు రాయలసీమ తీసుకెళ్లి కియాకారుకి నీళ్ళు ఇచ్చి కియాకారు తయారు చేసాం కుప్పం దాకా చిత్తూరు దాకా నీళ్ళు వెళ్ళాయి అట్లా గో జిఎన్ఎస్ఎస్ పనులు వేగవంతం చేసి పులివెందులకి మూడు వేల కోట్లు ఖర్చు పెట్టి అక్కడికి నీళ్లు తీసుకెళ్లాం సో అన్ని ప్రాంతాల రాష్ట్రంలో అట్లాగే సంగం బ్యారేజీ నెల్లూరు బ్యారేజీ పనులు పరిగెత్తిచ్చాం వెలుగొండ టెన్ టనల్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసి టనల్ పనులు పరిగెత్తిచ్చాం ఇప్పుడు అదే నేను జాతికి అంకితం చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు డెబ్బై పర్సెంట్ పైగా పోలవరం పనులు పూర్తి చేశాం పదిహేడు వేల ఐదు వందల ఇళ్ళు బ్యాగ ఆగస్టు పదిహేను పంపిస్తా ఉంటున్నారు ఆ ఇళ్లలో మీరేసిన మట్టెంతా తీసిన అంతా మీరు వేసిన కాంక్రీట్ ఎంత మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత లేదు పదహారు వేల కోట్లు దగ్గర దగ్గర ఇప్పుడు ఖర్చు పెట్టబడి ఉన్నాయి ఐదు వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు రోసీ గారు కిరణ్ కుమార్ రెడ్డి ఖర్చు పెడితే మేము పదివేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టాము చెప్పండి ఎల్ఏఆర్ అండ్ ఆర్లో మీరు ఏం ఖర్చు పెట్టారు ఇవాళ ఈ పద్నాలుగు నెలల్లో లేదు ప్రాజెక్టు మీద ఏం ఖర్చు పెట్టారు నేను ఒక నెలలో చేసిన పని మీరు పద్నాలుగు నెలల్లో చేశారు దీన్ని బట్టి పోలవరాన్ని ఏం చేశారో మీరు అర్థమవుతుంది ఇవాళ పోలవరం ప్రాజెక్టులు అలా పరిగెత్తున్నట్టయితే ఇవాళ మేము ఉన్నప్పుడే రివర్స్ ఫ్లూయిస్ గేట్లోంచి నీళ్లు వచ్చినాయి మనం చూసాం గత సంవత్సరం మనం పెట్టిన రివర్స్ ఫ్లూయిజ్ గేట్లోంచి గోదావరి నీళ్లు కూడా మనం బయటికి రావడం చూసాం సో ఈ పనులన్నీ కూడా ఒక కొలుక్కొచ్చాయి ఇవాళ వీళ్ళు ఏది కూడా ట్రాన్స్పరెంట్గా బయటికి చవటం లేదు మనం ఆన్లైన్లో పెట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ డెబ్భై పర్సెంట్ పైగా దాటిందని చెప్తే దాన్ని అసత్యం అబద్ధం తీసుకెళ్లారు ఇదే ప్రభుత్వం ఇవాళ కేంద్ర జలశక్తి సంస్థకి అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్కి ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళు ఇరవై నాలుగు పేజీలు మొన్న వెంటపాటి పుల్లారావు గారికి ఢిల్లీ హైకోర్టుకి సమాచారం ఇచ్చారు దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి గారు మీ రాష్ట్ర ప్రభుత్వం మీ అధికార యంత్రాంగం పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదు నిబంధనల మేరకు జరిగాయి సంబంధిత సంస్థల అనుమతితో జరిగాయని స్పష్టంగా రిపోర్ట్ కేంద్ర జలశక్తి సంస్థ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది అదే దేవుడి స్క్రిప్ట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ పటిసీమ పంపుల పీకుతూ ఉన్నారు ఏ పటిసీమ వ్యతిరేకం అన్నారు ఏ పటిసీమన జీవితాంతం పోరాటం చేస్తూ ఉన్నారో ఆ పటిసమే మీకు దిక్కైంది డెల్టా రైతాంగానికి వరం అయింది ఈ సంవత్సరం నాట్లు కూడా పటిసీమ నీళ్లతో పడ్డాయి అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ ఏ స్ట్రైట్ క్వశ్చన్ గారు ఐ నీడ్ ఎ స్ట్రైట్ ఆన్సర్ టు ఒకవేళ కనుక ఇదే ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఇరవై మూడు సీట్లే వైసీపీకి వచ్చి వైసీపీ సాధించినటువంటి నూట యాభై యాభై ఒక్క సీట్లే కనుక అంత బంపర్ మెజారిటీ కనుక మీకు వచ్చి ఉంటే అప్పుడు కూడా ఈవీఎంల తప్పి అని వైసీపీ వాళ్ళు కనుక అని ఉంటే మీరు ఒప్పుకుంటారు ఎందుకంటే ఆ ఛాన్సే లేదు ఒక ఛాన్స్ అని కానీ ప్రజల్లో అబద్ధాలు అసత్యాలు చెప్పి కానీ మేము ప్రచారం చేయాల జరిగిన సంఘటనలన్నీ కూడా ఇవాళ మీడియా మీ ద్వారా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి ఎవరు ఒక అబద్ధాన్ని ఒకసారి చెప్పగలరు కానీ రెండోసారి చెప్పలేరు ఇవాళ వీళ్ళు వెళ్ళి చెప్పినా కూడా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు పోలవరం పరిస్థితి ఏమైంది అమరావతిలో దగ్గర దగ్గర రెండు వందల పది రోజులుగా అరవై ఎనిమిది మంది రైతులు చనిపోతే ఒక్క రైతును పరామర్శించారా ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించారా మహిళల్లో గోడెంటున్నారా రైతులు కూలీలు మహిళలు ఎస్సీ వర్గాలు దళిత వర్గాలు అన్ని వర్గాలు కూడా ఇవాళ అక్కడ పోరాటం చేస్తూ ఉంటే కనీసం ముఖ్యమంత్రి గారు నోట ఒక ప్రకటన వచ్చిందా మీరు ఏ సెక్రటేరియట్లో కూర్చొని ఏ అసెంబ్లీలో చట్టాలు చేస్తున్నారో అది రైతులు ఇచ్చిన దానం చేసిన భూమి ఇచ్చిన భూమి ప్రభుత్వానికి ఇచ్చారు ప్రభుత్వాన్ని ఇచ్చారు ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారని మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇస్తే ఇవాళ సిఆర్డిఏ యాక్ట్ని వాళ్ళు ఇచ్చిన భూములో కట్టిన సెకండ్ శాసనసభలో కూర్చొని మీరు చట్టం చేశారంటే ఇది దుర్మార్గం కాదా వాళ్ళు చేస్తున్న ఇంకొక ఆరోపణ రైతులు స్వచ్ఛందంగా భూములు ఇవ్వలేదు బలవంతంగా భయపెట్టి లాక్కున్నారు అందుకే వాళ్ళు ఏది లేక అమరావతికి సపోర్ట్ చేసినటువంటి ఆరోపణ కూడా వైసీపీ బలంగా చేస్తుంది మగ ఎన్నికల ముందు ఇలా చెప్పి లబ్ధి పొందారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మొన్న రెండు రోజులు ఈ ప్రజా రాజధాని ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు జాతీయ నాయకులు మాట్లాడారు ఎక్సెప్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప భూములు లాక్కోవటము బలవంతంగా తీసుకోవటము అటువంటి కార్యక్రమం లేదని క్లియర్ కట్గా తెలిసిపోయింది కాబట్టి స్పష్టంగా ప్రజల ఆమోదంతో రైతుల ఆమోదంతో ప్రజా రాజధాని అమరావతికి భూములు ఇచ్చారు ఇవాళ ఆ పోరాటంలో ఈ వాస్తవాలన్నీ బయటకు వచ్చాయి ఇవాళ అమరావతి ఉద్యమం జరిగింది కాబట్టి ఎంత బలమైన కాంక్ష తెలుగు వాడికి ఉంది ఒక రాజధాని కట్టుకోవాలని ఒక ప్రజా రాజధాని కట్టుకోవాలని ఒక అమరావతి కట్టుకోవాలని ఒక బలమైన కాంక్ష ఐదు కోట్ల ప్రజల్లో వచ్చింది ఇది ఇరవై తొమ్మిది గ్రామాల ఉద్యమం కాదు ఐదు కోట్ల ప్రజల ఉద్యమం రెండు వేల పద్దెనిమిది కల్లా పోలవరం తప్పనిసరిగా పూర్తి చేసి తీరుతానని మీరు బల్ల గుద్దీ మరీ చెప్పారు మీరు గుద్దిన బల్లా కనిపించడం లేదు అండ్ బై ద సేమ్ వే పోలవరం కూడా పూర్తి కలదు డ్రాబ్యాక్ ఎక్కడుంది లోపం మీలో ఉందా లేదా స్పష్టంగా ఒక ప్రణాళిక ప్రకారం మేము ముందుకెళ్ళాం వీళ్ళు చేసిన అసత్య ఆరోపణలు కోర్టుల్లో కేసులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు ఎన్ని దుర్మార్గాలు చేసినా చంద్రబాబు నాయుడు గారు అటు ఉమాభారతి గారిని ఒప్పించారు గడ్కరీ గారిని రెండుసార్లు డ్యామ్ సైట్కి తీసుకొచ్చారు పోలవరం డ్యామ్ని డెబ్బై పర్సెంట్ దాటి రివర్స్ ఫ్లూజ్ గేట్లు పెట్టి గేటు పనులు కూడా మొదలు పెట్టాయి వాళ్ళు గడ్డలు పెడతా ఉన్నారు గడ్డలు పెట్టం కాదు మేము గేటు పనే ప్రారంభం చేసాం అటువంటిది వాళ్ళ దెబ్బ ఎంత అస్వచ్ఛ ఆరోపణలు చేసినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంవత్సరం ముందు కేంద్ర ప్రభుత్వం నుంచి బయటకు వచ్చిన మేము పోలవరాన్ని పరిగెత్తించాం ఇవాళ అదే పనులు పరిగెత్తుంటే ఈ పాటికి చాలా వరకు డ్యామ్ పూర్తయి ఉండేది కానీ వీళ్ళు ఒక కక్షతో ఒక తెలివి తక్కువతనంతో ఎక్కడైతే గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ముప్పై రెండు వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వేసిన కంపెనీని బయట పెట్టారు సింగిల్ టెండర్కి పోలవరాన్ని కట్టబెట్టారు రివర్స్ టెండరింగ్ పేరుతో సింగిల్ టెండర్కి ఇచ్చారు పోలవరం పవర్ ప్రాజెక్ట్ ఇవాళ కోర్టు కేసుల్లో పద్నాలుగు నెలలుగా ఉంది ఇవాళ ఆదా చేస్తా ఉన్న ఐదు వందల కోట్లు కాదు వీళ్ళు ఏడు వేల ఐదు వందల కోట్లు విద్యుత్ ఉత్పత్తిని ఇటు ఇరిగేషన్ ద్వారా రాష్ట్ర రైతాంగానికి నాశనం చేశారు ఇవన్నీ కూడా ప్రజలు తెలుసుకుంటున్నారు రైతులు తెలుసుకుంటున్నారు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి నేను అడుగుతూ ఉన్నా ఎందుకు మీరు వాస్తవాలని కప్పిచ్చుతున్నారు ఎన్ని రోజులు కప్పుచ్చగలరు ఈ వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి ఇవాళ ఇరవై నాలుగు పేజీలు కేంద్ర జల శక్తి ఇచ్చిన ఉత్తరాలే దీనికి సాక్ష్యం రివర్స్ టెండరింగ్ ద్వారా దాదాపు ఎనిమిది వందల కోట్లు ప్రభుత్వానికి ప్ర ప్రజాధనం ఆదా అయింది అనేటువంటి వైసీపీ సర్కార్ కామెంట్పై దేవినేని ఉమా క్లారిటీ ఏమిస్తారు రివర్స్ టెండరింగ్ అంటే సింగిల్ టెండరా రివర్స్ టెండరింగ్ అంటే ఒక టెండర్కే కట్టి పెట్టడం రివర్స్ టెండరింగ్ అంటే కడప జిల్లాలో మీ మేనమావకి పని ఇవ్వటమా రివర్స్ టెండరింగ్ అంటే మీ ఎంపీ గారికి పని ఇవ్వటమా రివర్స్ టెండరింగ్ అంటే మీ మంత్రి గారికి పని ఇవ్వటమా ఇవన్నీ కూడా రేపు సిబి ఎంక్వేరీలో వస్తాయి ప్రభుత్వ ఎంక్వరీలో బయటకు వస్తాయి రివర్స్ స్టెండింగ్ అంటే సింగిల్ టెండర్ కాదు రివర్స్ టెండింగ్ అంటే ఎంపీకి మంత్రికి బంధువుకి మేనమావకి పనులు ఇవ్వటం కాదు ఈ వాస్తవాలన్నీ కూడా రేపు ప్రజలు నిలదీసి అడగబోతున్నారు అదే పోలవరం ప్రాజెక్టును అడ్డుగా పెట్టుకొని ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు గారు కమిషన్ల పేరుతోటి సూట్ కేసులు సంపాదించుకున్నారు ఆ సూట్ కేసులు మొత్తాన్ని కూడా చంద్రబాబుకు అలాగే లోకేష్కు ఇచ్చారు అనేది వైసీపీ నేతలు బలంగా చేస్తున్నటువంటి కామెంట్ నిజంగా సూట్ కేసులు మీరు మూట కట్టుకునేది వాస్తవమేనా ఇస్తే ఎవరికి ఇచ్చారు ఎటువంటి తప్పుడు ఆరోపణలు అవాస్త ఆరోపణలు చేసి బలంగా ప్రజల్లో తీసుకెళ్ళి ఆరున్నర లక్షల కోట్ల అవినీతి అన్నారు మేము ఖర్చు పెట్టిన బడ్జెట్ ఆరు లక్షల కోట్లు ఉంటుందా ఉండదు ఆరున్నర లక్షల కోట్ల అవినీతి అని పబ్బం గడుపుకున్నారు ఆరోపణలు చేశారు పాదయాత్రల్లో చెప్పారు ఇదే కార్యక్రమం బలంగా ఒకటికి వంద సార్లు చెప్పి మమ్మల్ని దెబ్బతీసి ఉండొచ్చు కానీ రెండోసారి ఈ మాట చెప్పలేరు పోలవరం కానీ పట్టిసీమ కానీ మీ రాష్ట్ర ప్రభుత్వమే కేంద్ర శాఖలకి సమాచారం ఇచ్చింది ఎటువంటి అవినీతి లేదు ఎటువంటి నిబంధనలు కూడా వాళ్ళు మార్చలేదు ఎటు సంబంధిత సెంట్రల్ వాటర్ కమిషను పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేకపోతే డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ సూచనల మేరకే అక్కడ పనులు జరిగాయి సో క్లియర్ కట్గా ల్యాండ్ ఎక్విజేషన్లో కానీ ఆర్ అండ్ ఆర్లో కానీ డ్యామ్ కన్స్ట్రక్షన్లో కానీ తప్పు జరగలేదని వాస్తవాలు బయటకు వచ్చాయి ఆరు ఆరేళ్ల ఫలాలు నలభై నాలుగు వేల కోట్లు గత నాలుగైదు సంవత్సరాల్లో రైతులు లబ్ధి జరిగింది ఆరో సంవత్సరం కూడా ఇవాళ నీళ్లు వచ్చాయి కాబట్టి ఆరోపణలు లేవని వాళ్ళే ఉత్తరాలు ఇచ్చారు ఇప్పుడు దీన్ని బట్టి ఈ వా అవాస్తవాలు అనేది ప్రజ కళ్ళ కట్టినట్టు అర్థమైంది ఈ ఆరున్నర లక్షల కోట్ల అవినీతి అని అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలల్లో కొండొంద వేలికిని పట్టినట్టు అమరావతిలో ఒక తహసీల్దార్ని పట్టుకొని మేము మూడు ఎకరాలు ఇక్కడేదో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు ఇది వీళ్ళు చేసిన ఘనకార్యాలు ఈ పద్నాలుగు నెలలు కూడా అభివృద్ధి పక్కన పెట్టి ఎంతసేపటికి ఎంక్వైరీలు కమిటీలు కమిషన్లు అన్నా చెప్పండి అన్నా అన్నా చెప్పండి అన్నా అని ప్రక్రయములు పెట్టి తవ్వాలనే ప్రయత్నం చేశారు ఇవాళ మాత్రం కూడా ఆరోపణలు చేయలేక ఎటువంటి ఆధారాలు చూపలేక ఇవాళ చేతులు ఎత్తేసింది ప్రభుత్వం మంత్రిగా ఉన్నప్పుడు దేవినేని ఉమామహేశ్వరరావు గారు అనేక వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారు అవి బయటికి వస్తాయి కాబట్టే అరెస్ట్ ఖచ్చితంగా చేస్తారనేటువంటి భయం దేవినేని ఉమాను పట్టిపీడిస్తుంది ఆ భయాన్ని కవర్ చేసేందుకే ఇప్పుడు ధర్నాలు రాస్తారోకోలు అంటూ హడావిడి చేస్తున్నారు అనేటువంటి దానిపై మీరు క్లారిటీ ఏమిస్తారు నా ఇరవై ఒక్కేళ్ల రాజకీయ జీవితాన్ని మీరు చూడండి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఏం చేశానని చెప్పాను పది సంవత్సరాల ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ధర్నాలు కానీ రాస్తారాకులు కానీ అరెస్టులు కానీ పాదయాత్రలు కానీ సైకిల్ యాత్రలు కానీ ఏమైనా కొత్త కాదు నేను పది గత పది సంవత్సరాల్లో పోరాటాలు చేసే నేను ఈ స్థాయికి వచ్చాను మళ్ళీ ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇది నా బాధ్యత వాళ్ళ మా పార్టీ కష్టంలో ఉన్నప్పుడు ఒక బాధ్యత గల మంత్రిగా పనిచేసిన నేను పార్టీకి ఒక సైనికుడిలాగా నేను పనిచేయాలి పార్టీకి ఒక కార్యకర్తలాగా నేను నిలబడాలి ప్రాణం పోయినా జైలుకెళ్ళిన కష్టాల్లో ఉన్న కార్యకర్తని నాయకుడిని కాపాడుకోవాలనే బాధ్యతతో చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమంలో భాగస్వాముని అయ్యాను ఇది నా బాధ్యత ఎందుకంటే పార్టీ అధికారం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా కార్యకర్తగా ఉన్నాను ఇవాళ ఈ స్థాయికి వచ్చాను రేపు పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీ జెండా కప్పుకొనే చచ్చిపోతాను తప్ప అందరిలాగా పిరికితనంతోనో లేకపోతే భయంతోనో బతకడం ఎవరైనా ఒకసారి చచ్చిపోతాం నేను రోజు చచ్చిపోవడానికి సిద్ధంగా లేను పొలిటికల్గా చూసుకుంటే ది బెస్ట్ ట్రాక్ రికార్డు ఉమాగారం ఇది దేవినేని ఉమా ఈసారి ఖచ్చితంగా ఓడిపోతారు అని విశ్లేషకులు ప్రజలు మీ వ్యతిరేకులు ప్రచారం చేసినప్పుడల్లా గెలిచి చూపించారు అలాంటి సందర్భంలో మైలవరంలో ఓటమి అనేటువంటిది మీరు జీర్ణించుకోలేకపోయారు అసలు మైలవరంలో ఓటమి మీరు ఊహించిందేనా ఊహించింది కాదు ఎందుకంటే అభివృద్ధి సంక్షేమ బలంగా తీసుకెళ్ళాను లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టాను మూడు వేల నాలుగు వందల యాభై కోట్లు గోదావరి తల్లి నీళ్లు నూజివీడు తిరువూరు మైలవరం నందిగామ జగబేట బార్డర్ వరకు గోదావరి తల్లి నీళ్లు తీసుకెళ్లాలని చంద్రబాబు గారి నాయకత్వంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా మూడు వేల నాలుగు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టబడి ఉన్నాయి ఇంత పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టుకి డబ్బులు ఖర్చు పెట్టబడి ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒక అభివృద్ధి సంక్షేమాన్ని చేర్చి చూపించాం కానీ వాళ్ళ వాళ్ళు అబద్ధాన్ని అసత్యాన్ని బలంగా తీసుకెళ్లారు దానివల్ల నష్టం జరిగింది ఏదైనా సరే దీని ఛాలెంజ్గా తీసుకుంటా ఉన్నాను ఇది ఒక కరెక్షన్గా తీసుకుంటున్నాను ఇంకా బలంగా కష్టపడి కార్యకర్తలు నాయకులు సమిష్టి కృషితో ఏ విధంగా అయితే నాలుగు సార్లు ఇరవై సంవత్సరాలు రాజకీయ జీవితంలో ముందుకెళ్ళాను మళ్ళీ అదేవిధంగా నేను ఇంకా బాగా కష్టపడి సమిష్టి కృషితో పార్టీని విజయపదాన్ని నడిపేటానికి జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ పదమూడు జిల్లాల్లో కానీ ఒక కార్యకర్తగా ఒక బాధ్యత గల నాయకుడిగా నా వంతు కర్తవ్యాన్ని నేను నిర్వర్తిస్తాను మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎవరిని దగ్గరికి రానివ్వలేదట గ్రూపులు మెయింటైన్ చేశారట అప్పుడు ఎవరిని పట్టించుకున్నటువంటి వాళ్ళని కూడా ఇప్పుడు మైలవరంలో ఓటమి అయ్యేటప్పటికీ అందరినీ కలుపుకొని పోతున్నారు అనేటువంటిది ఇప్పుడు మీ దగ్గర నుంచి బలంగా వినిపిస్తోంది నిజంగా మైలవరంలో ఓటమి ఆ మార్పు తీసుకొచ్చిందా మంత్రిగా ఉన్నప్పుడు మీరు అలా బిహేవ్ చేశారా శాసనసభ్యుడిగా పనిచేసినప్పుడు కానీ మంత్రిగా పనిచేసినప్పుడు కానీ నాకు ఈ అధికారం అనేది ఎప్పుడు నన్ను కదిలిచింది కాదు ఆ రోజు శాసనసభ్యుడిగా ఎలా ఉన్నానో మంత్రిగా కూడా అలాగే పరిగెత్తాను రాష్ట్రం మొత్తం ప్రాజెక్టులు పరిగెత్తించడంలో కానీ అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేయటం కానీ ఈస్ట్ గోదావరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేయటం కానీ పోలవరం డెబ్బై పర్సెంట్ పనులు పరిగెత్తించడంలో కానీ చింతలపూడి ఎత్తి పొదల పథకాన్ని నీళ్లు తేవాలనే పట్టుదలతో పనిచేయటం కానీ వీటన్నిటిలో కూడా అందరం కూడా భాగస్వాములై కార్యకర్తలు నాయకులు కష్టపడి పనిచేశాం కానీ మా కష్టాన్ని మా అభివృద్ధిని మా సంక్షేమాన్ని అబద్ధం అసత్యం మింగేసింది అబద్ధాన్ని అసత్యాన్ని బలంగా వాళ్ళు అదే పని మీద ఉన్నారు మేము లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాలా చెరువులో మట్టి తీయాలా లేకపోతే చింతలపూడి నీళ్ళు తేవాలా పోలవరాన్ని పరిగెత్తించాలా మేము ఈ కార్యక్రమంలో భాగస్వాములై ఉన్నాం వాళ్ళు అబద్ధాన్ని అసత్యాన్ని బలంగా తీసుకురావడంలో వాళ్ళు విజయం సాధించారు అది ఒకసారి జరిగి ఉండచ్చు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ తప్పు ఏదైతే వాళ్ళు చేశారో ఆ తప్పు ఇవాళ బయటకు వచ్చింది వాస్తవాలు ప్రజలు అర్థం చేసుకున్నారు ఇంకా బలంగా కష్టపడి ముందుకు తీసుకెళ్లి సమిష్టి విజయంతో ముందుకెళ్తాను వైసీపీ సర్కారులో మంత్రిగా ఉన్నటువంటి కొడాలి నాని ఈరోజు అసభ్య పదజాలంతో రెచ్చిపోవటానికి ప్రధాన కారణం దేవినేని ఉమనే దేవినేని ఉమగనక సమన్వయంతో వెళ్ళి ఉండుంటే కొడాలి నాని టీడీపీ నుంచి బయటికి వెళ్ళిపోయేటువంటి వాడు కాదనేటువంటిది ఒక విశ్లేషకుల వాదన అలాగే కామెంట్ కూడా ఒకవేళ అదే నిజమైతే ఉమగారు కొడాలి నానికి మీకు ఎక్కడ చెడింది ఎందుకు చెడింది వల్లభనేని వంశీ కొడాలి నాని పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవటానికి ప్రధాన కారణం మీరేనా తొంభై తొమ్మిది నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ నాలుగైదు సంవత్సరాల్లో హైదరాబాదు సీటు కోసం వెళ్ళే ప్రతిసారి కూడా నా కార్యాలయం దగ్గరికి వచ్చి వేచి ఉండి విజిటర్స్ అందరూ వెళ్ళే వరకు కూడా వెయిట్ చేసి మాట్లాడేళ్ళ సందర్భాలు కొడాలని ఇవాళ్ళకు కూడా మర్చిపోడు పోరాటం చేసేవాళ్ళం చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలాగా సైనికుల్లాగా నాయకులుగా మిగిలిపోయాం జగన్మోహన్ రెడ్డితో పోరాటం చేయని వాళ్ళు చేయలేని వాళ్ళు ఆ పార్టీలో చేరారు జగన్మోహన్ రెడ్డితో కలిసి పనిచేస్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కొడాలనానికి ఈ గెడ్డను చూసు రుద్రాక్షమాల చూసు పదవేలా చంద్రబాబు నాయుడు గారిని దేవినేనుమాని బూతులు తిట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో ఉన్న మాటలే కొడాలనాని భాష కొడాలనాని మాట్లాడుతూ ఉన్న మాటలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి అంతరంగం జగన్మోహన్ రెడ్డి గారిని ఆనందపరచడానికి ఒక పైచాచిక ఆనందంతో ఈ బూతులు తిట్లు ఈ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే పార్టీలో పనిచేయలేక మీరు వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలాగా కొడాలి నాని ప్రతిరోజు మాట్లాడా ప్రభుత్వాన్ని విమర్శించాడా నాయకత్వాన్ని ఇంత బలంగా ప్రశ్నించాడా లేదే లేదు ఇవాళ నేను అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న మంత్రిగా ఉన్న ఎదుటున్న వ్యక్తుల్ని నాయకుల్ని ప్రశ్నించాను రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు రోషి గారు కిరణ్ కుమార్ రెడ్డి అవ్వచ్చు వాళ్ళ జగన్మోహన్ రెడ్డి అవచ్చు నేను ఏ రోజు కూడా ఏ నెల కూడా ముఖం చాటేసింది లేదు మాట్లాడకుండా ఉండకుండా ఉన్నది లేదు కానీ వీళ్ళు ఎన్నికల సమయంలో లబ్ధి పొంది ఇవాళ కీలకమైన స్థానాల్లో ఉండి మనం ఎక్కడి నుంచి వచ్చాం ఏ పార్టీ నుంచి వచ్చాం చంద్రబాబు నాయుడు గారి రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాం ఆయన ఇచ్చిన ఆర్థిక సహాయంతో మనం పైకి వచ్చాం అవన్నీ మర్చిపోయి ఇవాళ కొడాలానికి మాట్లాడే భాషని ప్రజలు హర్షించట్లేదు కాబట్టి నేను కొడాలానికి స్పష్టంగా చెప్తున్నాను ప్రజా జీవితంలో తిట్లు బూతులు ఎప్పుడు కూడా ప్రజలు హర్షించరు నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దాకా పోరాటం చేస్తున్నాను ఎప్పుడు కూడా వ్యక్తిగత దోషణకి బూతులకి ప్రాధాన్యత ఇవ్వలేదు ప్రజలు హర్షించరు ప్రతిపక్షంగా అది మా బాధ్యత కూడా కాదు అది ప్రజలు ఆ సంస్కారాన్ని ప్రజలు కోరుకోరు కాబట్టి ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలుగా సైనికులుగా నాయకులుగా మిగిలారు పోరాటం చేయలేని వాళ్ళు పక్కపోతున్నారు అది అలా దురదృష్టం మేము గర్వపడుతున్నాం తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో పనిచేయటం మా పూర్వజనం సుకృతం మా అదృష్టం లోకేష్ బాబుని ఎవరు విమర్శించాలని చెప్పి చూసినా కూడా పప్పు పప్పు అని విమర్శిస్తూ ఉంటారు లోకేష్కి ఇంకా పరిణతి చెందాలి ఇంకా స్థాయి రావాలని అంటూ ఉంటారు ఇంకొక బలమైన విమర్శ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ పగ్గాలు లోకేష్ నారా లోకేష్ బాబు చేతికి గనక ఇస్తే పార్టీ సర్వనాశనం అవుతుంది అనేటువంటి కామెంట్ని బలంగా చేస్తున్నారు నిజంగా నారా లోకేష్ బాబు గారి చేతికి వస్తే పార్టీ ఆ స్థాయి స్థితికి చేరుతుందా మీ అభిప్రాయం ప్రకారం నారా లోకేష్ బాబు గారి నాయకత్వంపై మీకు ఏ స్థాయిలో నమ్మకం ఉంది గత ఐదు సంవత్సరాలు కూడా లోకేష్ గారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ఈ విధమైన ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందారు ఐదు సంవత్సరాల్లో ఒక కార్యకర్తగా కావచ్చు వాళ్ళ తాత ముఖ్యమంత్రి తండ్రి గారు ముఖ్యమంత్రి తను మంత్రిగా పనిచేశారు మా అందరితో కూడా మంత్రులతో కావచ్చు శాసనసభ్యులతో కావచ్చు ఎమ్మెల్సీలతో కావచ్చు ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడితో సన్నిహితంగానే అందరినీ అన్న అను గౌరవంగా పలకరిస్తారు అందరితో సన్నిహితంగానే అతను పనిచేశారు మంత్రిగా ఐటీ శాఖ మంత్రిగా కావచ్చు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కావచ్చు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు తెచ్చుకోవటమే కాకుండా ఎంతో బాధ్యతగా రాష్ట్రంలో ఎన్నో పరిశ్రమలు రావడానికి బలంగా పనిచేసిన వ్యక్తి లోకేష్ అతని వ్యక్తిత్వాన్ని దెబ్బతీయటానికి ఈ విధంగా మాట్లాడారు ఈ పద్నాలుగు నెలల్లో ప్రధాన ప్రతిపక్షంలో లోకేష్ ఉన్నారు ధైర్యంగా ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారు గత ఐదు సంవత్సరాల్లో మీరు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు అంత ముందు ఉన్నారు మీరు ఇవాళ పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు నెలలు మీరు మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎందుకు మీడియా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడలేకపోతున్నారు మీ దగ్గర అసమర్థత మరి వాళ్ళ మీ దగ్గర మీరు అనే పప్పు మీరవుతారా మేము అవుతాము తప్పు చేస్తేనే కదా మీడియా ముందు రావడానికి భయపడేది మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి మీడియా ముందు రాలేకపోతున్నారు ఇవాళ మేము తప్పు చేయలేదు కాబట్టి లోకేష్ అవ్వచ్చు మేము అవ్వచ్చు మా నాయకులు అవ్వచ్చు ధైర్యంగా దమ్ముగా నిజాయితీగా మీడియా ముందు మాట్లాడుతున్నాం దాన్ని బట్టి లోకేష్కి జగన్మోహన్ రెడ్డి గారి తేడా కనపడతా ఉంది మీరు ప్రధాన ప్రతిపక్షంలో చొక్కా పట్టుకోమన్నారు కాలర్ పట్టుకోమన్నారు చెప్పులేమన్నారు బంగాళాఖాతంలో వారు ఏమన్నారు మమ్మల్ని మరి వాళ్ళ ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు ఆ రోజు నోటికి వచ్చినట్టు మాట్లాడారు మీ పరిపాలన వైఫల్యాలు ఇవాళ మీడియా ముందుకు వచ్చి ఏ విజయ్ వచ్చి అడిగే ప్రశ్నలు నేను సమాధానం చెబుతున్నా లోకేష్ చెప్తున్నారు సమాధానం జగన్మోహన్ రెడ్డి ఎందుకు చోట్ల దాన్ని బట్టి పప్పెవరో రాష్ట్ర ప్రజలకు ఇప్పుడు అర్థమైంది ఆ రోజు పొరదేయటం ఈజీ అయిపోయింది మా మీద వేసి పబ్బం గడుపుకున్నారు మేము అధికారంలో ఉన్నామని ఇవాళ మీరు అన్న పేర్లే మీకు వచ్చాయి మమ్మల్ని అన్న పేర్లే మీకు తగిలాయి ఇవాళ మమ్మల్ని తిట్ తిట్లే మీకు తగులుతూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ప్రజలు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తాం నారా లోకేష్కి పార్టీ పగ్గాలు ఇస్తే పార్టీలోనే చాలామంది డెబ్బై సంవత్సరాల వయసులో మా అందరికన్నా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా ఆయన తిరుపతి మెట్లు ఆయనతో పాటు మేము ఎవరూ ఎక్కలేం ఇవాళ ప్రతిపక్షంలో తిట్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్కపోవచ్చు అన్నాడు ఇవాళ అధికార పక్షంలో ఏ మంత్రి అయినా ఏ ఎమ్మెల్యే అయినా ఎవడైనా ఛాలెంజ్ చంద్రబాబు నాయుడు గారితో కలిసి తిరుపతి మేట్లు ఎక్కేవాడే ఆ స్టామినానే లేదు ఎవరి దగ్గర అంత బలమైన ఆరోగ్యం అంత క్రమశిక్షణ అంత డిసిప్లైన్ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సొంతం ఆయన సంపూర్ణ ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు నిండు ఆరోగ్యాలతో ఉండాలని ఐదు కోట్ల మంది ప్రజలు బలంగా కోరుకుంటున్నారు ఈ ప్రజల ఆశీర్వాదాలతో ఆయన నిండు జీవితం వంద సంవత్సరాలు ఉంటున్నాయి తప్పకుండా చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం అది జమిలీ ఎప్పుడు ఎప్పుడొస్తాయా చెప్పడానికి నేనేమి జ్యోతిష్కుని కాదు ఇచ్చిన తీర్పుని మేము శిరస ప్రధాన ప్రతిపక్షంగా నిరంతర పోరాటం చేస్తున్నాం ప్రజా సమస్యల పట్ల ప్రజలకు అండగా ఉండి వాళ్ళ తరఫున ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం తప్పకుండా లోకేష్ ఒక సమర్థమైన మంత్రిగా ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్థవంతంగా తన విధుల్ని తను నిర్వర్తిస్తున్నాడు కార్యకర్తలని పార్టీలో పెద్ద ఎత్తున చేర్చడంలో కానీ వాళ్ళకి సహాయ నిధి కుటుంబాలకు అందించడంలో కానీ లేకపోతే టెక్నాలజీని ఇవాళ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహనాడిని ప్రపంచానికి దేశాన్ని చూపించడం కానీ దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళంతా కూడా ఇవాళ జూమ్ వీడియో కాన్ఫరెన్స్ వెబినార్లో ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వాములు అయ్యారు ఇవాళ ఇది అన్ని రాజకీయ పక్షాలకు కూడా ఆదర్శమైంది ఇవాళ జాతీయ పార్టీలు కూడా తెలుగుదేశం పార్టీ ఏ విధంగా అయితే కాన్ఫరెన్స్లో వర్చువల్ కాన్ మేము కార్యక్రమాలు చేస్తున్నాము ఈ కరోనా సమయంలో కూడా మరి ప్రాణాలకు ఇబ్బంది లేకుండా కార్యకర్తలకి నాయకులకి కష్టం రాకుండా ప్రతిరోజు సమావేశం అవుతున్నాం మాట్లాడుకుంటున్నాం పోరాటాలకి చేస్తున్నాం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇదంతా కూడా మరి లోకేష్ తనకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని చంద్రబాబు నాయుడు గారు అడుగుజాడంలో పార్టీకి బలం చేకూరుస్తూ ఉన్నాడు కాబట్టి చంద్రబాబు గారు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఆయన నాయకత్వంలో మళ్ళీ పార్టీ అధికారంలోకి వస్తుంది మేమందరం సైనికుల్లాగా లోకేష్ అవ్వచ్చు నేను అవ్వచ్చు మీరు అవ్వచ్చు మే మనందరం కూడా కష్టపడి వాళ్ళ ఒక సైనికుల్లాగా పోరాటం చేస్తున్నాం తప్పకుండా ప్రభుత్వాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆయన నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది లోకేష్ కూడా సమర్థవంతంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ఉన్నారు ఇవాళ అతను అడిగే ప్రశ్నలకి జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఇవాళ కష్టాల్లో ఉన్న కార్యకర్త దగ్గరికి వెళ్ళి సాయం అందిస్తూ ఉన్నారు కేసులు పెట్టి ఎవరైతే బలంగా మీలాంటి వ్యక్తుల్ని జైలు పాలు చేస్తున్నారు న్యాయ సహాయం అందించి వాళ్ళని బయటకు తీసుకొస్తున్నారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకి ఆర్థిక సాయం చేస్తూ ఉన్నారు కాబట్టి ఒక పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక ఎమ్మెల్సీగా ఒక మాజీ మంత్రిగా తన కర్తవ్యాన్ని తను నిర్వర్తిస్తూ ఉన్నారు అట్లా పార్టీలో మాజీ మంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మాజీ ఎంపీలు కావచ్చు అందరం కూడా మా వంతు కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తున్నాం చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకొస్తాం దేవినేని ఉమామహేశ్వరరావు గారు ఎక్కడ ఎప్పుడు ఏ స్థాయిలో ఉన్నా కూడా నందిగామ మీద మాత్రం ఆయన కాన్సన్ట్రేషన్ కంపల్సరిగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు ఎందుకు నందిగామ నియోజకవర్గం అంటే దేవుని ఉమాగారికి అంత ప్రేమ అంటే అక్కడే పుట్టాను పెరిగాను శాసనసభ్యుడు అయ్యాను రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాను పది సంవత్సరాలు దశాబ్ద కాలం ప్రజలు నన్ను ఆదరించారు పునాదులు అక్కడ పడ్డాయి బిల్డింగ్ మైలవరంలో కట్టారు మరి వాళ్ళ మైలవరంలో మంత్రిని అవ్వగలిగాను నందిగామలో పునాదుల్లో ఒక అధికార ప్రధాన ప్రతిపక్షంలో శాసనసభ్యుడిగా నాకు గుర్తింపు ఇచ్చిన ప్రాంతం అది కాబట్టి తప్పకుండా మెట్ట ప్రాంతం అంటే నాకు ప్రాణంతో సమానం మెట్ట ప్రాంత కష్టాలు రైతుల కన్నీళ్ళు ఆ గిట్టుబాటు ధరల కోసం వాళ్ళు పడే బాధలు చివరి ప్రాంతంలో ఆ పంటలకే అందినప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు అన్నీ నేను చూశాను చదివాను పోరాటం చేశాను రోడ్డు మీద కూర్చున్నాను కాలువల మీద కూర్చున్నాను అరెస్ట్ అయ్యాను దెబ్బలు తిన్నాను జైలుకి వెళ్ళాను లాఠీ దెబ్బలు చూశాను అన్నీ అనుభవించే ఈ స్థాయికి వచ్చాను కాబట్టి ఆ గత స్మృతులన్నీ కూడా నా కళ్ళలో ఉంటాయి అమరావతి రైతులు ఆ రోజు ఆ భూమి పట్టాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు చూశాను ఆనంద బాష్పాలు చూశాను తాత ముత్తాతలు ఇచ్చిన భూముల్ని ప్రభుత్వానికి ఇస్తున్నామనే ఆనంద బాష్పాలు వాళ్ళ కళల్లో చూశాను అప్పుడే నేను అధికారులతో అన్నాను సీఆర్డీ యాక్ట్ బలంగా పెట్టండి భవిష్యత్తులో వీళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదు ప్రభుత్వాన్ని నమ్మి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వాళ్ళు భూములు ఇస్తూ ఉన్నారు కాబట్టి మనం వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది అమరావతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆ రోజే నేను మాట్లాడాను కాబట్టి తప్పకుండా ఇవాళ రైతుల కష్టాలు కానివ్వండి రైతుల బాధలు కానీ రైతులు వాళ్ళ అమరావతి మహిళలు రైతులు భూములు ఇచ్చిన వాళ్ళ కష్టాలు ఇవాళ ఈ సమయంలో పోరాటం చేయకుండా మరి మనం ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేయాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది తప్పకుండా మా కర్తవ్యాన్ని మేము నిర్వర్తిస్తున్నాం నందిగామ అంటే మీకు ప్రాణం అని చెప్తున్నారు కానీ మీ వ్యతిరేకులు మాత్రం నందిగామ నియోజకవర్గంలో దేవినేని ఉమామహేశ్వరరావు గారి మితిమీరిన జోక్యం వల్లే నందిగామలో ఓటమి పాలైందనేటువంటి విమర్శ ప్రధానంగా తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు మా గారు మీరు సహజంగా ప్రత్యర్థులు ఇటువంటి ఆరోపణలు చేస్తారు కానీ అటువంటి సంఘటనలు నేను ఎప్పుడు కూడా తావివ్వలేదు అక్కడ కూడా తొంభై నాలుగు నుంచి మేము గెలుస్తూ వస్తున్నాం దగ్గర దగ్గర తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు తొమ్మిది పద్నాలుగు ఈరోజు పొందింది ఐదు ఎన్నికలు డైరెక్ట్గా బలంగా తెలుగుదేశం పార్టీ వస్తూ ఉంది ఈ ఈ ఈ ట్రిప్లో కూడా ఈ దఫా అబద్ధం అసత్యం బలంగా ప్రచారం చేసి కష్టపడ్డ శాసనసభ్యురాలు స్వామి గారు బలమైన కుటుంబం రాజకీయ కుటుంబం తంగిరాల ప్రభాకర్ కుటుంబం నుంచి వచ్చింది కష్టపడి పనిచేసింది దురదృష్టం వీళ్ళ అభివృద్ధి కన్నా ఈ అబద్ధాల అసత్యాలు బలంగా ముందుకు తీసుకెళ్ళి ఒక్కసారి ఒక దఫా లాభం పొందారు బట్ భవిష్యత్తులో మళ్ళీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు కాబట్టి డెఫినెట్గా తెలుగుదేశం పార్టీ సభ్యుల్ని ప్రజాప్రతినిధులను ఆదరిస్తారు అందుకని మేము కూడా వీళ్ళు చేసిన అసత్య ప్రచారాలు అబద్ధాలని ఇవాళ ప్రజలకు అర్థమయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం అప్పుడు పనులు చేయటంలో మేము అభివృద్ధిలో సంక్షేమ అమలు చేయడంలో బిజీగా ఉంటాం కానీ ఆ పనిలో మేము భాగస్వాములు అయ్యాం వీళ్ళు అబద్ధం అసత్యంలో వాళ్ళు బిజీగా ఉండి ఒక దఫా లబ్ధి పొందారు డెఫినెట్గా ప్రజలు అర్థం చేసుకున్నారు తప్పకుండా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో పట్ట పట్టం కడతారు రైతుల కోసం మీరు పోరాటం చేసిన మాట వాస్తవం ఎందుకంటే నేను కూడా దానికి ఒక సాక్షిని ముఖ్యంగా సుబాబుల్ రైతుల కోసం మీరు రోడ్డెక్కారు అరెస్టులు చేసినా కూడా భయపడలేదు లాఠీ దెబ్బలు కూడా మీరు భయపడలేదు కానీ అది ప్రతిపక్షం ఉన్నప్పుడు వరకు మాత్రమే పరిమితం అయిపోయింది అధికారంలోకి వచ్చిన తర్వాత దేవుని ఉమా సుభాబుల రైతుల కోసం కానీ మిగతా రైతుల కోసం కానీ చేసిన శూన్యం అనేటువంటి దాన్ని అంటే దీనికి నిశ్చకం మంత్రిగా కమిటీ సభ్యుడిగా సుభాబుల రైతు పక్షాన్ని నేను నిలబడ్డాను ఆ రోజుకి ఈరోజు కూడా ఈరోజు మొదటి నెలలోనే శాసనసభలో నన్ను తిట్టారు ఆ ప్రాంత శాసనసభ్యులు ఇవే మాటలు మాట్లాడారు ఇవాళ టన్నుకు పదహారు వందల రూపాయలు రేటు రావట్లేదు ఏం సమాధానం చెప్తారు బలమైన కంపెనీలని తట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాల్సిన బాకీలను కూడా నేను డబ్బులు ఇవ్వడం ఇప్పించడం జరిగింది ప్రభుత్వం మే అందరం కానీ ఇవాళ పదహారు వందల రూపాయలు రేటు రాని పరిస్థితిలో శాసనసభలో మీరు తిట్టిన తిట్లు కానీ మీరు చేసిన ప్రచారం కానీ ఇవన్నీ మీరు అడిగిన ప్రశ్నలన్నీ కూడా వాళ్ళు నన్ను తిట్టారు ఇవాళ పదహారు వందల రూపాయలు టన్నుకు రేట్ ఇప్పట్లా సమాధానాలు లేవు తప్పకుండా మా పార్టీ కానీ నేను కానీ మేమందరం కూడా స్వభావలు రహిత అండగా ఉంటాం ప్రభుత్వం మీద పోరాటాన్ని ఉధృతం చేస్తాం పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలో కేసీఆర్ మిమ్మల్ని అత్యంత దారుణంగా విమర్శించారు అమ్మగారు మీపై అవినీతి ఆరోపణలు చేస్తూ వైసీపీ మంత్రి అనిల్ యాదవ్తో పాటు వైసీపీ ఎమ్మెల్యే రోజా కూడా మగాడివైతే తేల్చుకున్నాంరా అనేటువంటి స్థాయికి దిగజారి ప్రవర్తించారు ఇక్కడ మీ సన్నిహితులు మీ మీద చేసే కామెంట్ ఏంటంటే దీన్ని దేవినేని మహేష్ మహేశ్వరరావు గారు సాఫ్ట్గా డీల్ చేస్తారు ఇలా కాదు డీల్ చేయాల్సింది కానీ ఆశించినంత స్థాయిలో రిప్లై ఇవ్వలేదు అనేటువంటి దాన్ని మీ మీద కామెంట్ చేస్తారు ఎందుకంటే సాఫ్ట్ నేచర్ ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా నా బాధ్యతలు నేను నిర్వర్తించాను సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా పోరాటంలో ముందున్నాను కాబట్టి ప్రత్యర్థులు పక్క రాష్ట్రాల నాయకులు కావచ్చు బాధ్యత గల నాయకులు కూడా బాధ్యత రాహిత్యంగా మాట్లాడినా నేను ఏ రోజు కూడా పరుషంగా ఎవరిని కూడా నిందించల వాళ్ళు బాధ్యతలు మర్చిపోయి పరిధులు దాటి తిట్టినా కూడా నేను ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే విమర్శించాను తిట్టాను మాట్లాడాను ఆ రోజు నుంచి ఈరోజు కూడా ఇవాళ ప్రత్యర్థులు నా ప్రశ్నలో సమాధానం చెప్పలేక పక్కదారిలో నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలను లేకపోతే నన్ను అసహనాన్ని గురి చేయాలను నేను కూడా పరిధులు దాటి బూతులు మాట్లాడాలను ఇట్లా చాలామంది ప్రయత్నించారు ఇరిగేషన్ మంత్రిని కూడా నేను చాలాసార్లు ప్రశ్నిస్తే ఇవాళ సమాధానాలు కూడా రావట్లేదు నా దగ్గరికి ఇవాళ సమాధానాలు కూడా నాకు అవట్లేదు వాళ్ళు కాబట్టి నా ప్రత్యర్థులు నా మీద వ్యక్తిగతంగా దాడి చేయాలన్నప్పుడు దారి తప్పి మాట తప్పి పరిధులు దాటి వ్యక్తిగతంగా దూషణలు దాటి వాళ్ళ పైచాచిక ఆనందాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు దేనేనమ్మా మీరు ఎన్ని పరిధులు దాటి ఎంత రచ్చగొట్టాలని ప్రయత్నం చేసినా కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో నేను చెప్పాలనుకునేది బలంగా చెప్తాను ప్రశ్నించాలనుకునేది బలంగా ప్రశ్నిస్తాను లాజికల్గా మా ఖచ్చితంగా లాజికల్గా ఆన్సర్స్ ఇస్తారు ప్రత్యర్థులు సమాధానం చెప్పాలంటే రిప్లై ఇవ్వాలంటే కాస్త ఆలోచిస్తారు వాస్తవమే కానీ స్ట్రాంగ్ వాయిస్ని బలంగా వినిపించలేరు వాళ్ళు ఆ స్థాయికి దిగజారి మాట్లాడుతున్నా కూడా ఇంకా సాఫ్ట్ నేచర్లోనే ఉంటారు ఇది ఎంతకాలం పనికిరాదు అనేటువంటిదని మీ మీద రెండు దశాబ్దాల పైగా ఇదే పద్ధతిలో నేను ముందుకెళ్తున్నా కత్తి పట్టుకోవాలా కర్ర పట్టుకోవాలా కానీ జిల్లాలో రెండు శాసన ఇద్దరు సభ్యులు వెళిస్తే ఒక్కనే టీడీఆర్ఎస్కి వెళ్ళి ఒకడే ఒంటరి పోరాటం చేశాను డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీలో ఇన్ఛార్జ్ మంత్రుల మహామహులు నా ప్రత్యర్థులు మహామహులు అయినా ఒక్కడనే వెళ్ళి ఒంటరి పోరాటం చేశాను ఆ రోజు డిడిఆర్సి రెండు సీట్లు గెలిచిన రోజు ఒక్కడే వెళ్ళేవాడిని ఒక అతను వచ్చేవాడే కాదు కాబట్టి ఇవాళ పోరాటాలు నాకు కొత్త కాదు ప్రత్యర్థులు మీద దాడి చేయాలనుకోవడం కొత్త కాదు కాబట్టి ఏదో నేను వీళ్ళేదో పరిధి దాటి పద్ధతులు లేకుండా ఇష్టారాజ్యంగా చేసే పనులు బట్టే రెండు ఇరవై ఒక్క సంవత్సరాలు ప్రజా జీవితంలో ఉన్నాను ఇరవై సంవత్సరాలు డైరెక్ట్ ప్రజలతో గెలిచి వచ్చాను కాబట్టి వాళ్ళ మీరు మాట్లాడే మాటలు ప్రజలు లెక్క పెట్టలేదు నేను లెక్క పెట్టలేదు ఇటువంటి అడిగి భయపడేవాడిని కాదు లొంగేవాడిని కాదు పరిధి దాటి వచ్చేవాడిని కాదు నా పరిధుల్లో నాకున్న బాధ్యతలతో నేను బాధ్యతాయుతంగా మీరు అడిగే ప్రతి దాన్ని తిప్పికొడతాను ప్రశ్నిస్తాను బలంగా ప్రశ్నిస్తాను ఇంకొక అత్యంత దారుణమైనటువంటి కామెంట్ దేవుని నుమా గారి పైన శత్రువులు బలంగా దాడి చేస్తారు నా వరకు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఇప్పటి వరకు మీరు దాన్ని బలంగా తిప్పికొట్టలేదు తిప్పికొట్టేంత మాత్రాన యాక్సెప్టెన్సీ ఉందని కాదు ఎందుకు తిప్పికొట్టలేటువంటిది క్వశ్చన్ దేవినీమా గారి మీద బలంగా చేసి కుటుంబ విషయాల మీద వ్యక్తిగతంగా నా మీద ఆరోపణలు చేసి నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఎన్నో ప్రయత్నాలు మా కుటుంబ సభ్యులతో చేయించారు పార్టీ నాయకులు చేశారు ప్రత్యర్థులు చేశారు కానీ నేను ఎప్పుడు కూడా ఎందుకంటే తెరిచిన పుస్తకంలాగా ఇరవై ఏళ్ళు ప్రజల్లో గెలిచొచ్చిన వాడిని నేను ఇవాళ ఇరవై ఏళ్ళ తర్వాత గెలిచిన ప్రత్యర్థులు కావచ్చు కొంతమంది కుటుంబ సభ్యులు కావచ్చు లేకపోతే కొంతమంది పార్టీ నాయకులు కావచ్చు ఏదో విధంగా దేవినే మాని మానసికంగా దెబ్బతీయాలి లేకపోతే వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని ఇరవై ఏళ్ళగా ఈ విధంగా నమ్మే దాడి చేస్తున్నారు ఏ రోజు కూడా నేను నీటిని లెక్క పెట్టలేదు ఎందుకంటే నా నిజాయితీ నా ప్రాంత ప్రజలకు తెలుసు నా వ్యక్తిత్వం ప్రజలకు తెలుసు దేనేనమ్మో ఇవాళ ఎవరి మీద దాడి చేశాడంటేనో ఎవరినో చంపాడంటేనో ఎవరినో పొడిచాడంటేనో నమ్మే పరిస్థితి లేదు తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెడితే న్యాయస్థానాలు ఉన్నాయి ప్రజాస్థానాలు ఉన్నాయి ప్రజా కోర్టులు ఉన్నాయి డెఫినెట్గా ఆ విధంగా ముందుకు శత్రువులను కానీ ప్రత్యర్థులను కానీ దెబ్బ కొట్టాలంటే దేవినేని మహేశ్వరరావు వేసేటువంటి స్కెచ్ అద్భుతంగా ఉంటుంది ఏంటి ఆ స్కెచ్ అంటే ఆర్థిక మూలాన్ని దెబ్బ కొడతారు అనేటువంటిది ఒక కామెంట్ బలంగా వినిపిస్తుంది ఉమామ గారు నిజంగా అలాంటి ఫినాన్షియల్ స్కెచ్ వేసేటువంటిది ఉంటుందా ఎప్పుడు కూడా అటువంటి కార్యక్రమాలు చేస్తున్నవాడిని అయితే రెండు దశాబ్దాలు రాజకీయాల్లో ఉండేవాడిని కాదు ప్రత్యర్థులు కూడా నా మీద అలా దాడి చేసి నన్ను ఈ పాటికి అంత ఎప్పుడూ ఒకళ్ళని దాడి చేయాలను ఒకళ్ళ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలను లేకపోతే ఒకళ్ళని అనగదొక్కాలను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కాబట్టి కంటిన్యూగా ఇరవై ఏళ్ళు ప్రజా జీవితంలో ఉండగలిగాను ఇవాళ అబద్ధం అసత్యం మన అభివృద్ధిని సంక్షేమాన్ని దాటి వెళ్ళింది కాబట్టి దెబ్బతినాను తప్ప నేను ఇది ఓటమిగా భావించట్లు ఒక కరెక్షన్గా భావిస్తున్నా ఒక ఛాలెంజ్గా దీన్ని స్వీకరిస్తున్నా దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని అధిగమించటానికి ఇంకా ఎక్కువ కష్టపడతాను ఇంకా అందరినీ కలుపుకొని ఇంకా బాధ్యతతో సమిష్టిగా పనిచేసి ముందుకెళ్తాను తప్ప ఈ ఆరోపణలకి ఈ తిట్లకి ఈ వ్యక్తిగత దోషంలకి భయపడేవాడు కాదు వెనక్కి వెళ్ళేవాడు కాదు దేనో మా బతుకున్నంతకాలం ఇలా మాట్లాడుతూనే ఉంటాడు పోరాటం చేస్తూనే ఉంటాడు పచ్చ జెండా కప్పుకొని చనిపోతాడు రాబోయే రోజుల్లో వైసీపీ సర్కార్పై వైసీపీ పాలనపై దేవిన ఉమామహేశ్వరరావు పోరాటం ఎలా ఉంటుంది వాట్ యూ వాంట్ టు కన్వే పద్నాలుగు నెలలుగా మేము ఏ విధంగా ప్రజావేదిక విధ్వంసం తర్వాత మేము పోరాటాలు సమస్యలు దాడులు తిప్పు కానీ సమాధానం చేయటం కానీ ప్రశ్నించడం కానీ బలంగా ఏ విధంగా ముందుకెళ్తున్నాము రాబోయే రోజుల్లో ఇంకా బలంగా పనిచేస్తాం తప్పకుండా ఈ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగడతాం మళ్ళీ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కార్యకర్తలని నాయకుల్ని కాపాడుకోవడానికి అన్ని విధాలుగా కూడా ముందుంటాం ఐ విల్ ఎండ్ అప్ విత్ వన్ క్వశ్చన్ సార్ ఒకవేళ కనుక దేవినేని ఉమామహేశ్వరరావు గారిని కూడా అరెస్ట్ చేయించాలని చూస్తే లేదంటే కనుక జైల్లోకి నెట్టించాలని చెప్పి చూస్తే రకరకాల కేసులతో కనుక ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవినేని ఉమామహేశ్వరరావు రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది మీరు ఇచ్చేటువంటి వార్నింగ్ ఎలా ఉంటుంది పద్నాలుగు నెలలుగా ఈ మాటలన్నీ అడుగుతున్నారు చెప్తున్నారు నిజాయితీగా చెప్పాను అరవై రెండు వేల మూడు వందల డెబ్భై మూడు కోట్లు ఇరిగేషన్ రంగంలో పనిచేశాం పద్దెనిమిది వేల కోట్లు నీరు చెట్టు ఉపాధి హామీ మైనర్ ఇరిగేషను లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చేశాం గర్వపడతాం పదమూడు జిల్లాల్లో చంద్రబాబు గారు చేసిన సాగునీటి రంగ పనులన్నీ కూడా కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉన్నాయి తప్పుడు కేసులు బనాయించి మీరు జైల్లో పెడితే ప్రయోజనం ఉండదు వ్యక్తిగతంగా మమ్మల్ని ఒక నెల రోజులు అచ్చెన్నాయుడు గారిని జైల్లో పెట్టారు తప్ప అచ్చెనాయుడు గారు ప్రతిష్ట నేను దెబ్బతీయలేకపోయారు ఇవాళ ఆకాశం అంత ఎదిగాడైనా కొల్లు రవీంద్ర మీద ఆకాశం అంత సానుభూతి ఉంది కాబట్టి వాళ్ళ మా నాయకులను మీరు దాడి చేసో తప్పుడు కేసులు పెట్టు జైల్లో పెడితే భయపడటానికి ఎవరో సిద్ధంగా లేడు దేవినేనమ్మ అంతకన్నా సిద్ధంగా లేడు నేను అన్నిటికీ సిద్ధపడే ఉన్నా చావుకు తెగించే పోరాటం చేస్తున్నాను అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉన్నాను జైలుకి కేసులకి వీటికి భయపడే వ్యక్తి కాదు రేపటికి రెండు అనుకుంటాను ఏదైనా సరే ఆత్మస్థైర్యం టీడీపీ క్యాడర్ కోల్పోతుంది అనేటువంటిది ఇది వాస్తవం కాదు నాకన్నా బలంగా కార్యకర్త నాయకుడు మాట్లాడుతున్నాడు ఒక నాయకుడిగా మీరు క్యాడర్కి ఇచ్చేటువంటి బూస్టింగ్ ఎలా ఉంది నాకన్నా కూడా మా కార్యకర్త ఇంకా బలంగా మాట్లాడుతుంది దట్ ఈజ్ తెలుగుదేశం పార్టీ మా పార్టీ కార్యకర్తలు కష్టాల్లోనే పైకి లేస్తారు అధికారం ఉన్నప్పుడు ఎవరు కూడా ఈ అధికారం కోసం పనుల కోసం ఎప్పుడు కూడా ఎంపర్లాడరు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ మా కార్యకర్తల మా పార్టీ అదృష్టం అటువంటి కార్యకర్తల నాయకులు మా పార్టీకి ఉంటాం కాబట్టి మేము దీన్నో ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తాం థ్యాంక్ యూ దేవిన మహేశ్వర గారు థ్యాంక్ యూ ఫర్ ద స్ట్రేట్ ఆ కార్యక్రమానికి వచ్చినందుకు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టాలని చూసినా ఎన్ని వార్నింగ్లు ఇవ్వాలని చెప్పి చూసినప్పటికీ కూడా ప్రజల్లో ఉన్నంతకాలం ప్రజలతో అవుతున్నంత కాలం తమ పోరాటం అవిశ్రాంతంగా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో ప్రజల సహకారంతో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో టీడీపీ సర్కార్ని అధికారంలోకి తీసుకొని రావటమే తన అంటున్నారు దేవినేని ఉమామహేశ్వరరావు గారు అలాగే అరెస్టులకి అలాగే అక్రమ కేసులకి భయపడేది లేదని తాను నిజాయితీగా ఉన్నంతకాలం ఎవరికీ లొంగేది లేదని చెప్పి చెప్తున్నారు ఇది దేవినేని ఉమామహేశ్వర గారితో స్ట్రైట్ టాక్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్